हाय फ्रेंड्स, वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटेटिव एग्जाम्स। फ्रेंड्स, ई रोज मनं आरआरबी ग्रूप डी एग्जाम्स गुरिंचि अनेदि डिस्कस चेयडम अनेदि जरुगुतुंदि। फ्रेंड्स, अयिते इक्कड इच्चिन डेट्स अनेवि मनकि वन आफ् द इंस्टिट्यूट अनेदि चेप्पडम अनेदि जरिगिंदि। फ्रेंड्स, सो आ इंस्टिट्यूट वाळ्ळु चेप्पिन आधारंगा నిజంగా జరగొచ్చా, జరుగుతాయా ఎగ్జామ్స్ అనేది, ఆగస్టులో స్టార్ట్ అవుతుందా లేదనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. అయితే ఫస్ట్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది జూలై మంత్లో ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఇది కూడా పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఛాన్సెస్ అనేది గ్రూప్ డి పెట్టడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఆ స్కోప్ మీద మనం చూసుకున్నట్టయితే ఆగస్టులో అనేది 90% అనేది స్టార్ట్ కావచ్చు ఫ్రెండ్స్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగనే మనం మిగతా ఇప్పుడు ఏంటి ఎన్టీపీసీ ఫేజ్ 7th phase కూడా ఉన్నది ఫ్రెండ్స్. అది మ్యాక్సిమం జూలై ఎండింగ్ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ లేదంటే జూలై ఎండింగ్లో కానీ ఈ ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. అయితే మనకిప్పుడు ఉన్న ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా పోస్ట్పోన్ అయింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్స్టిట్యూట్ ఒక వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అని చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆగస్ట్ 20 నుంచి అనేది స్టార్ట్ చేయడం అనేది. సో అది ఎంతవరకు కరెక్టు రాంగ్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? రైట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఎన్టీపీసీ అనేది జూలై ఎండింగ్ లేదా ఆగస్టు 1st వీక్లో జరగవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మన డేట్స్ అనేది గ్రూప్ డి గురించి అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఫేజ్ 1 అనేది ఆగస్టు 20 నుంచి 25 వరకు ఫ్రెండ్స్. ఫేజ్ 2 అనేది 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు. అదేవిధంగా మనకి 3rd phase వచ్చేసి సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 9. 4th phase వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 19. 5th phase వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 26. 6th phase వచ్చేసి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1. 7th phase వచ్చేసి అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10. అదేవిధంగా మనకి ఫేజ్ 8 వచ్చేసి అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 25. ఫేజ్ 9 వచ్చేసి అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3. ఫేజ్ 10 వచ్చేసి నవంబర్ 9 నుంచి నవంబర్ 13. సో ఇలా మనకి 10 phases అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి డేట్తో సహా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేట్స్తో సహా అంటే షిఫ్ట్ ఏ ఫేజ్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇలా డేట్స్తో సహా అనేది గెస్ చేయడానికి అనేది కష్టమే కదా ఫ్రెండ్స్. గెస్ చేయడం అనేది ఏదో మనం బ్లైండ్గా చెప్పడం అనేది జరగదు. సో వాళ్ళకున్న సోర్సెస్ ప్రకారం, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ఈ ఎగ్జామ్స్ గురించి. సో మనకిక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే డేట్స్ అనేది వస్తే ఇంకా మనకే మంచిది కదా ఫ్రెండ్స్. మనకి డేట్స్ అనేది ఒక క్లారిటీ వస్తే మనకు చాలా బెనిఫిట్ అనేది అవ్వడం కూడా జరుగుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? రైట్. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు ఆగస్టు 20 నుంచి గ్రూప్ డి అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆగస్టు 20 అంటే మిడ్ ఆఫ్ ఆగస్ట్ అనమాట. సో మనం ఫస్ట్ ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ ఎప్పుడు మనం మేలు అనుకుంటా చెప్పుకున్నది, మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయితే మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందని మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం. కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నా వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ మనకి చెప్పడం అనేది క్లియర్గా స్పెసిఫిక్గా ఈ ఫేసెస్ డేట్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ డేట్ని కనుక మీరు గుర్తుపెట్టుకొని, సరే ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా ఇవే డేట్స్ జరిగితే ఓకే బెటరే కదా మనకి. సో మనకి ప్రిపరేషన్ అనేది ఈ ఆగస్టులోపు అనేది కంప్లీట్ చేసుకుంటే, ప్రిపరేషన్ అనేది మీరు ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే వాళ్ళు చెప్పారు ఈ డేట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది, ఓకే ఇవి కరెక్టా రాంగ్ అనేది చాలామందికి డౌట్ అనేది ఉండొచ్చు. వాళ్ళు చెప్పేది ఎలా కరెక్టు, వాళ్ళకి ఎవరు చెప్పారు, ఇది కరెక్టా రాంగ్ అనేది మనకు చాలా డౌట్స్ చాలా ఉండొచ్చు. సో అవన్నీ మనకు అనవసరం అండి. మన ఎందుకంటే మనకు కావాల్సింది జాబ్ మాత్రం కావాలి. మనకు కావాల్సింది ఏంటండి, జాబ్ కావాలి. సో మనకిప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా రాంగా అని విశ్లేషించుకొని టైం వేస్ట్ మాత్రం ఎవరు చేయొద్దు. ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పడం అనేది జరిగింది. సో మనం ఏం చేద్దామంటే, ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం ఎగ్జామ్ జరిగితే గుడ్, ఓకే హ్యాపీ. ఎందుకంటే
ఎగ్జామ్స్ అనేది మనకి త్వరగా జరుగుతున్నాయనేది. ఒకవేళ జరగకుండా కొంచెం డిలే అట్ ఇటై, ఒకవేళ ఈ కోవిడ్ అనేది ఎక్కువైనా సరే, ఏమైనా చేంజెస్ అయ్యి డిలే అయినా సరే నో ప్రాబ్లం. కానీ మనం ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కాబట్టి మనం ఎగ్జామ్స్ అనేది ఆగస్ట్లోనే ఉంటుంది ఫిక్స్ కానీ, ఫస్ట్ ఆగస్ట్లోనే ఉంటుందని ఫిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మన ప్రిపరేషన్ అనేది స్పీడ్గా పెంచుకుంటాం. అంతే కదా ఫ్రెండ్స్, మనకు కావాల్సిన జాబ్, ఆ జాబ్ కోసం మన ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనకి ఆగస్ట్ మిడ్లో జరుగుతుందని, సో మనకు ఒక డేట్ అనేది, సరే అది జెన్యునా కాదని తర్వాత సెకండరీ, మనకు ఒక డేట్ అనేది వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ అనేది ఎక్కడి వరకు ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన ఇండియాలో కూడా ఇప్పుడు కేసెస్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో జూలై లేదా ఆగస్టు కల్లా మ్యాక్సిమం అన్ని స్టేట్స్ కూడా లాక్డౌన్ అనేది ఎత్తివేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఉన్నది మనకు ఆప్షన్ ఏంటిది, ఇది 2019 నోటిఫికేషన్ కాబట్టి సో డెఫినెట్గా మనకి ఎగ్జామ్స్ అనేది పెట్టడానికి ఆగస్ట్లో ఛాన్సెస్ అనేది 99% ఉన్నాయండి. సో మనం ఈ టైాన్ని మాత్రం మనం మిస్ చేసుకోకుండా, మనం టైం వేస్ట్ చేసుకోకుండా, ఓకే ఆగస్ట్లో ఉండేది కరెక్టా రాంగా వాళ్ళకి ఎలా తెలిసింది ఇలాంటి డౌట్స్ అన్ని వదిలేయండి. వదిలేసి ఫస్ట్ మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, మీ ప్రిపరేషన్ అనేది 100% బిఫోర్ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసుకోండి. బిఫోర్ ఆగస్ట్ కల్లా మీ ప్రిపరేషన్ కనుక కంప్లీట్ అయితే యు ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్, దెన్ మేబీ అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే మనం రెడీగా ఉంటాం. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మనకు ఎగ్జామ్ డేట్స్ రావడం అనేది బెటరే. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మ్యాక్సిమం డేట్స్ అనేది 100% తెలిసినే కదండి చెప్పేది, అంత అఫీషియల్గా అంత ఓపెన్గా చెప్పారంటే ఆ డేట్స్ మ్యాక్సిమం 99% కరెక్ట్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మనకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం చేయాల్సిందల్లా ప్రిపరేషన్ని మనం ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు కల్లా మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే జాబ్ అనేది 100% రావడం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకే ఒకటి ఏంటంటే ఈ డేట్స్ కరెక్టా రాంగా అనే డైలమా వద్దు మీకు. ఈ డేట్స్ గురించి వదిలేసి ఒక డేట్ అనేది వచ్చింది, ఓకే ఆగస్టులో జరుగుతుంది, ఓకే అనుకోండి ఆగస్టులో జరుగుతుంది అనుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్సే ఫైనల్ అని చెప్పట్లేదండి, కాకపోతే ఒక డేట్ అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనం టైం వేస్ట్ చేయకోకుండా మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేసుకోండి ఆగస్ట్ కల్లా. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా మనకు ఆగస్టులో ఎగ్జామ్ జరిగితే హ్యాపీ, ఒకవేళ డిలే అయినా నో ప్రాబ్లం. కానీ మనం ఆగస్టులోనే ఉంటుంది అనుకొని మన ప్రిపరేషన్ అనేది ఆగస్టులోనే ఉంటుంది అనుకొని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఈ ఛానల్లో మేము ఏం చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రీగా మన ఛానల్లో ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రీగా మనం అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇలా అన్ని వీడియోస్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటితో పాటుగా మేము ఎన్సీఈఆర్టీ 6th standard నుంచి అప్ టు డిగ్రీ లెవెల్ వరకు ఫ్రీగా క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అది కూడా క్లాసెస్ అనేది ఎన్సీఈఆర్టీ క్లాసెస్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎన్సీఈఆర్టీ క్లాసెస్. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎన్సీఈఆర్టీ క్లాసెస్ అనేది మనకి రైల్వే ఎగ్జామ్స్కి అన్నిటి ఉపయోగపడే విధంగా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మేము ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి పాస్ చేయండి ఫ్రెండ్స్, చెప్పండి. అదేవిధంగా మీ వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రిపరేషన్ మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆగస్టు కల్లా కంప్లీట్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.